ఎక్కడా కూడా సింక్ అవట్లా ఏదో తేడా ఉంది రాజకీయంగా సంథింగ్ గోయింగ్ ఆన్ అనే చర్చ ఉంది కాబట్టి ఈ చర్చ జరుగుతోంది రైట్ శ్రీనివాసరావు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద ఏం లేదండి నేను మూడు పాయింట్స్ చెప్తాను కేసీఆర్ గారి పూజ గదిలో బహుశా ఒక స్టిక్కర్ ఉంటుంది మా నమ్మకం నువ్వే జగన్ అని ఆయన పూజ గదిలో ఏది ఎందుకు ఉంటుందండి అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి మనసులో మాట ఏంటంటే మా నమ్మకం నువ్వే జగన్ ఇప్పుడు మొన్న ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఆ ఎన్నికల విశ్లేషణలో మనం అందరం చెప్పింది ఏంటంటే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉత్తరాంధ్రలో వైసీపీని ఓట్ చేశారు వైసీపీని ఓట్ చేశారు అది ఎలక్షన్కి సంబంధించిన అన్ బిగ్గెస్ట్ శాంపుల్ సర్వే కదా మనందరూ తెలుసు సో అది మొదటి పాయింట్ ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేయాలంటే ఉత్తరాంధ్రలో ఏదో ఒక ఇష్యూ కావాలి నెంబర్ టూ టార్గెట్ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం ఊపందుకుంటే ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు ప్రవాహం మొదలైతే ఇక్కడ ఏమైంది తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ఆశాజ్యోతి తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ ఇవన్నీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ నాశనం అవుతుంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి ప్రదాత జగన్ తెలంగాణ భవిష్యత్తు జగన్ తెలంగాణ ఆశాజ్యోతి జగన్ తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ జగన్ మరి ఇవన్నిటినీ కాపాడుకోవాలంటే అక్కడ జగన్కు ఉపయోగపడే రాజకీయాన్ని కేసీఆర్ గారు చేయాలి ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ వైఫల్యాల మీద పౌర సమాజం చర్చించకుండా మీడియా చర్చించకుండా ఇట్లాంటి ఇష్యూస్ని తీసుకొచ్చి జగన్ని సేఫ్ జోన్లో ఉంచాలి అన్న తర్వాత చెప్పు ఈ అన్నిటి లక్ష్యాలతో పాటు ఇందాక భాను పేరేంటే బాను ప్రకాష్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు ఇదంతా ఒక డ్రామా అని ఆయన చెప్పింది వంద శాతం నిజం ఆ డ్రామా నడిపిస్తుంది వాళ్ళే